అండ్ నాకు తెలిసి మోటార్ వల్ల గట్టిగా నిలదొక్కుకోవడం కోసం ఎక్కువ ప్రాఫిట్స్ ని ఎక్స్పెక్ట్ చేయకుండా తక్కువ తో ఫోన్స్ లాంచ్ చేసి సేల్ చేస్తుంది అనుకుంటున్నాను నాకు తెలిసి కొన్ని నెలల తర్వాత వీళ్ళు కూడా ప్రైజులు కొంచెం ఎక్కువగా తీసుకొచ్చేస్తారు ప్రైజులు పెంచేస్తారు అండ్ ఈ వీడియో చేయడానికి నాకు అర్హత ఏంది అంటే నేను మోటో ఎయిట్ ఫిఫ్టీ ఫ్యూజన్ ని తెప్పించి కెమెరా రివ్యూ చేసా ఫుల్ రివ్యూ కూడా మా ఛానల్ పోస్ట్ చేశాను యూస్ చేసి మోటో ఎయిట్ ఫిఫ్టీ ప్రో కూడా నేనే ఆర్డర్ చేసుకుని నేనే కెమెరా రివ్యూ పోస్ట్ చేశా అండ్ ఫుల్ రివ్యూ కూడా పోస్ట్ చేశా ఎయిట్ జి ఫిఫ్టీ కూడా నేను ఆర్డర్ చేశాను ఇంకొక కొన్ని రోజుల్లో నాకు డెలివరీ కూడా ఉంది అది కూడా కంప్లీట్ గా వాడి చెక్ చేసి దాని రివ్యూ దాని కెమెరా రివ్యూ కూడా పోస్ట్ చేస్తాను ఈ వీడియో చేయడానికి నాకంటూ కొద్దిగా అనుభవం అర్హత రెండు ఉన్నాయి వీడియోలో స్పెసిఫికేషన్స్ ఆర్ డిఫరెన్సెస్ ఏంటో చెప్పేసి మీరు నిర్ణయం మీరు తీసుకోండి మీడిషన్ తీసుకోండి అనేది చెప్పను గా ఇదే ఫోన్ మీరు తీసుకోండి ఇదైతేనే మీకు వాల్యూ ఫర్ మనీ అవుతుంది ఆల్ రౌండర్ ఫోన్ ఏంటి అండ్ అన్ని డిపార్ట్మెంట్స్ టిక్ చేస్తా అన్ని ఫీచర్స్ పవర్ ప్యాక్ అయిన ఫోన్ ఏంటి అనే ఒక వెడ్డిక్ ఫైనల్ ఫోన్ ని మీకు సజెస్ట్ చేస్తా సో వీడియో వరకు చూడండి ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ నేను ఈ వీడియోలో కవర్ చేస్తాను మోటో ఎయిట్ ఫిఫ్టీ ఫ్యూజన్ దగ్గర నుంచి ప్రో వరకు మీకు క్లియర్ డీటెయిల్స్ వచ్చేస్తాయి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ రీసెంట్ టైమ్స్ లో ఇరవై వేల నుంచి ముప్పై వేల రూపాయల మధ్యలో మోటోలో హవా మామూలుగా నడవట్లేదు మోటో ఎయిట్ ఫిఫ్టీ ఫ్యూజన్ మోటో ఎయిట్ ఫిఫ్టీ ప్రో కొత్తగా ఇప్పుడు రెండింటిని కవర్ చేసుకుంటే మోటో ఎయిట్ ఫిఫ్టీ వన్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ మూడు ఫోన్స్ లో ఒక్క ఫోన్ కూడా ఒకవేళ బై మిస్టేక్ మీరు పర్చేస్ చేసేసుకున్నా గానీ రిగ్రెట్ అనేది ఉండదు అంటే డబ్బులు అనవసరంగా వేస్ట్ చేసామనే ఫీలింగ్ అయితే రాదు కానీ ఇప్పటివరకు వరకు కొనకుండా ఒకవేళ ఇరవై నుంచి ముప్పై వేల మధ్యలో ఒక మంచి స్మార్ట్ ఫోన్ పిక్ చేసుకోవాలనుకునే వాళ్ళకి మాత్రం ఈ వీడియో ఖచ్చితంగా ఉపయోగపడింది ఇంక లేట్ ఎందుకు ఫస్ట్ ప్రైస్ దగ్గర నుంచి మాట్లాడుతుంది కాసేపు మన దగ్గర ఏ క్రెడిట్ కార్డు లేదా యాక్చువల్ ప్రైస్ గురించి మాట్లాడతా మోటో హెచ్ ఫిఫ్టీ ఫ్యూషన్ ఇరవై మూడు వేల రూపాయలకి ఎయిట్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ వస్తుంది గుర్తుపెట్టుకోండి వన్ ట్వంటీ ఎయిట్ జీబీ అదే మోటో హెచ్ ఫిఫ్టీ మీకు ఇరవై ఎనిమిది వేల రూపాయలకి ఎయిట్ జీబీ టూ ఫిఫ్టీ

ఒకసారి చెక్ చేయండి చాలా డిఫరెంట్ సినారియోస్ లో డిఫరెంట్ డిఫరెంట్ టెంపరేచర్స్ లో మంచి రెసిస్టెన్స్ ఉంటుంది దీనికి మంచి ప్రొటెక్షన్ ఉండేది మాక్సిమం ఆఫ్ ద కండిషన్స్ లో ఈ ఫోన్ సర్వైవ్ అయ్యే అవకాశాలు కొంచెం ఎక్కువ ఉంటాయి సో ఎడ్జ్ ఉంది కాబట్టి ఎంఐఎల్ ఎయిట్ టెన్ హెచ్ సర్టిఫికేషన్ కూడా ఉంది కాబట్టి ఒక పాయింట్ ఇంకొకటి ఎక్స్ట్రా మనం ఎడ్ ఫిఫ్టీకి ఇవ్వాలి ఇప్పుడు మెయిన్ ప్రాసెసర్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుందాం హెచ్ ఫిఫ్టీ ఫ్యూషన్ లో స్నాప్డ్రాగన్ సెవెన్ ఎస్ జెన్ టూ ప్రాసెసర్ తోస్తుంది ఇది క్లాక్ క్లాంగ్స్ టూ పాయింట్ ఫోర్ కి గైడ్స్ ఉంటుంది అరౌండ్ సిక్స్ ల్యాక్స్ వరకు యాంటీ టూ స్కోర్ చేసింది అదే మోటో ఎయిట్ ఫిఫ్టీ లో స్నాప్డ్రాగన్ సెవెన్ జన్ వన్ యాక్సిల్ ఎడిషన్ ప్రాసెస్ తో వస్తుంది ఇది ప్రైమర క్లాకింగ్ పాయింట్ ఫైవ్ కి గైడ్స్ ఉంటుంది అరౌండ్ సిక్స్ లాక్ సెవెంటీ థౌసండ్ వరకు అండ్ టూ స్కోర్ అయితే చేసిద్ది అండ్ లాస్ట్ హెచ్ ఫిఫ్టీ ప్రోలో డ్రాగన్ సెవెన్ జన్ త్రీ ప్రాసర్తో వస్తుంది టూ పాయింట్ సిక్స్ త్రీకి గైడ్స్ ప్రైమరీ క్లాక్ స్పీన్ ఉండిద్ది అరౌండ్ ఎయిట్ ల్యాక్ ఫిఫ్టీ ఎయిట్ ల్యాక్ ఎయిటీ థౌసండ్ వరకు అండ్ టూ స్కోర్స్ అయితే వస్తాయి ప్రాసెసర్స్ అయితే ఆ ప్రైజెస్లో ఓకే మరి టాప్ లెవెల్ ప్రాసెసర్ అయితే కాదు పర్ఫార్మెన్స్ గురించి ఇంకొకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది డిస్ప్లేస్ తో వస్తున్నాయి గేమింగ్ గా నేను ఫోన్ కొనుక్కుంటాను అనుకుంటే ఫ్లాట్ డిస్ప్లేస్కి వెళ్ళండి నాట్స్ ఈ ఫోర్ లేకపోతే మన వచ్చి నాట్ ఫోరో ఆ ఫోన్స్ యూస్ చేసుకోండి కానీ కర్వర్ డిస్ప్లే గేమింగ్కి అంత కంపాటబుల్ కాదు అండ్ రెండు పర్ఫార్మెన్స్ వైస్ మీరు డే టు డే యాక్టివిటీస్కి అండ్ సమ్ టైమ్స్ ఎప్పుడో ఒకసారి గేమ్స్ ఆడుకునే వాళ్ళకి ఈ ప్రాసెసర్స్ మీకు పని చేస్తాయి కాకపోతే అడిషనల్ ఫీచర్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ప్రాసెసర్స్ మీద ఎక్కువ కంప్లైంట్ చేయలేకపోతున్నాను ప్రాసెసర్ వైస్ మోటో ఎడ్జ్ ఫిఫ్టీ ప్రో అన్నిటికంటే బెటర్ ప్రాసెసర్ బెటర్ పర్ఫార్మెన్స్ చేసింది అండ్ ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిరేషన్స్ మూడు ఫోన్లో నాకు నచ్చింది అండ్ వీళ్ళు మార్చుకోవాల్సింది కూడా ఇది ఒకటే అండ్ రోమ్ కాన్ఫిరేషన్స్ ఇప్పుడు మనం ఫోన్ కొంటే మూడు నాలుగు సంవత్సరాలు ఖచ్చితంగా వాడతాం కాబట్టి ఎల్బీడీఆర్ ఫోర్ ఎక్స్ కాన్ఫిరేషన్ ఇచ్చారు ఎఫ్ఎస్ టూ పాయింట్ టూ ఇచ్చారు ఎడ్జ్ ఫిఫ్టీ ఫ్యూజన్లో మనం ఎక్కువ కంప్లైంట్ చేయలేం అట్లీస్ట్ ఎడ్జ్ ఫిఫ్టీ అండ్ ఎడ్జ్ ఫిఫ్టీ ప్రోలో ఎల్బీడీఆర్ ఫైవ్ కానీ ఫైవ్ ఎక్స్ కానీ యూఎఫ్ఎస్ త్రీ పాయింట్ వన్ గానీ యుఎఫ్ ఫోర్ పాయింట్ జీరో కానీ స్టోరేజ్ టైప్స్ ఇచ్చి ఉంటే లాంగ్ రన్లో కూడా ఈ ఫోన్స్ మీద ఎక్కువ కంప్లైంట్స్ ఉండేవి కాదు ఇప్పుడు డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం డిస్ప్లేస్లో మేజర్ డిఫరెన్సెస్ ఉంటాయి మోటో ఎట్ ఫిఫ్టీ ఫ్యూజన్ అన్నింటికంటే తక్కువ రేంజ్ ఆఫ్ డిస్ప్లే ఉంటుంది కానీ మంచిగానే పర్ఫామ్ చేసేది ఎడ్జ్ ఫిఫ్టీ రెండింటికి మిడిల్ లో ఉండదు హెచ్ ఫిఫ్టీ ప్రోలో ది బెస్ట్ డిస్ప్లే ఉండేది హెచ్ ఫిఫ్టీ ఫ్యూజన్ నార్మల్ ఫుల్ హెచ్ ప్లస్ డిస్ప్లే హెచ్ ఫిఫ్టీ అండ్ హెచ్ ఫిఫ్టీ ప్రో ఈ రెండు కూడా వన్ పాయింట్ ఫైవ్ కి రెల్యూషన్తో వస్తున్నాయి వన్ఫిరేషన్ తప్పితే ఒకసారి చూడండి మోటో ఎట్ ఫిఫ్టీ ఫ్యూజన్ లో సిక్స్ పాయింట్ సెవెన్ ఇన్ పూర్ హెడ్ వన్ ఫార్టీ ఫోర్ హెడ్ రిఫ్రెష్ డిస్ప్లే వస్తుంది సిక్స్టీన్ హండ్రెడ్ స్పీక్ బ్రైట్నెస్ ఉంటాయి టెన్ బిట్ ఇది హెచ్డిఆర్ కంటెంట్ కి సపోర్ట్ చేసి హెచ్డిఆర్ ఆర్ టెన్ ప్లస్ కాదు జస్ట్ హెచ్డిఆర్ నైన్టీ టూ పర్సెంట్ స్క్రీన్ టూ బాడీ ఉంటుంది త్రీ నైన్టీ ఫైవ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్స్తో వస్తుంది ప్యాంటోన్ సర్టిఫికేషన్ అయితే ఏమి లేదు డిస్ప్లేకి అంటే కలర్స్ వాళ్ళు అయితే ఏమి సర్టిఫై చేయలేదు అదే మోటో హిట్ ఫిఫ్టీ లో చూసుకుంటే ఇది కూడా సేమ్ సిక్స్ పాయింట్ సిక్స్ సెవెన్ ఇంచ్ డిస్ప్లే వన్ పాయింట్ ఫైవ్ కి డిస్ప్లే ఇది ఫుల్ హెచ్ డిస్ప్లే కాదు పిల్లల డిస్ప్లే దీంట్లో కూడా సేమ్ సిక్స్టీన్ హండ్రెడ్ నిట్స్ ఉంటాయి దీంట్లో కూడా సేమ్ పాంటోన్ బ్యాడ్జింగ్ అయితే ఏం లేదు పంటన్ సర్టిఫికేషన్ లేదు టెన్ బిట్ ప్యాన్ కానీ హెచ్డి ఆర్ టెన్ ప్లస్ కి సపోర్ట్ స్క్రీన్ టు బాడీ రేషో నైన్టీ త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ స్క్రీన్ టు బాడీ రేషో ఉంటుంది ఫోర్ ఫార్టీ సిక్స్ పిక్సెస్ డెన్సిటీతో వస్తుంది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ లాస్ట్ మోటో ఎయిట్ ఫిఫ్టీ ప్రోలో సిక్స్ పాయింట్ సెవెన్ ఇంచ్ డిస్ప్లే వన్ పాయింట్ ఫైవ్ కి రెజల్యూషన్ పియోఎట్ డిస్ప్లే వన్ ఫార్టీ ఫోర్ ఎట్స్ ఉంటుంది టూ థౌసండ్ నిట్స్ పీక్ బ్రైట్నెస్ నిట్స్ ఉంటాయి మిగతా రెండు కూడా సిక్స్టీన్ హండ్రెడ్ నిట్స్ అలానే ఇది టెన్ బిట్ ప్యానల్ హెచ్డిఆర్ టెన్ ప్లస్ కి సపోర్ట్ చేస్తుంది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ తో పాటు ఫోర్ ఫార్టీ సిక్స్ పిక్సెల్స్ పరించి డెన్సిటీ ఉంటుంది దీంట్లో కూడా అడిషనల్ గా ఇది ప్యాంటోన్ సర్టిఫైడ్ డిస్ప్లే అంటే కలర్స్ ట్రూ టు రియల్ లైఫ్ కలర్స్ ఉంటాయి దీంట్లో రెజల్యూషన్ కూడా రెండు ఫోన్స్ కంటే బెటర్ ఉంటుంది ఇవి డిస్ప్లే పరంగా డిఫరెన్సెస్ నెక్స్ట్ కెమెరాస్ గురించి మాట్లాడదాం వీడియో మధ్యలో వచ్చినా సారీ మనం ఎనభై వేల మంది కి చాలా దగ్గరలో ఉన్నాం లక్ష మందికి రీచ్ అవ్వాలి లక్ష మంది రీచ్ అయితే ఇప్పటికీ ఆల్రెడీ ఫోన్స్ అన్ని కొన్ని రివ్యూస్ చేస్తున్నాను ఇంకా కాన్ఫిడెంట్ గా ఛానల్ పరంగా చాలా ప్లాన్స్ ఉన్నాయి అవన్నీ కూడా ముందుకు వచ్చి ఎగ్జిక్యూట్ చేసి మంచి కంటెంట్ని మేము ముందుకు తీసుకొస్తా ఒకవేళ వన్ ల్యాక్లో జాయిన్ అయ్యి సపోర్ట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి ఎయిట్ ఫిఫ్టీ ఫ్యూషన్లో డ్యూల్ కెమెరా సెటప్ ఉంటుంది రేర్ సైడ్ మోటో ఎయిట్ ఫిఫ్టీ అండ్ ఎయిట్ ఫిఫ్టీ ప్రో రెండింటిలో కూడా రేర్ సైడ్ మీకు ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది సేమ్ కెమెరా మాడ్యూల్ ఉంటుంది కానీ కెమెరా సెన్సార్ మారిపోతుంది మోటో ఎయిట్ ఫిఫ్టీలో రేట్ సైడ్ ఫిఫ్టీ మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా సోనీ ఎల్వైటీ సెవెన్ హండ్రెడ్ సి సెన్సర్తో lost థర్టీన్ వైడ్ యాంగిల్ సెన్సర్ ఉంటుంది ఫ్రంట్ థర్టీ టూ మెగాపిక్సల్ కెమెరా ఉంటుంది మోటో ఎయిట్ ఫిఫ్టీలో ప్రైమరీ కెమెరా సేమ్ థర్టీన్ వైడ్ యాంగిల్ కెమెరా టెన్ మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ వస్తాయి అండ్ ఫ్రంట్ థర్టీ టూ పిక్సెల్ కెమెరా ఉంటుంది అదే మోటో ఎయిట్ ఫిఫ్టీ ప్రోలో రేర్ సైడ్ మీకు ట్రిపుల్ కెమెరా సెటప్ ఫిఫ్టీ పిక్సెల్ ప్రైమరీ కెమెరా థర్టీన్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా టెన్ మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉంటాయి ఫ్రంట్ మాత్రం దీంట్లో ఫిఫ్టీ పిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో వస్తుంది సెన్సార్ ఏంటి అని చెప్పి రేర్ అయినా ఫ్రంట్ అయినా వీళ్ళే మెన్షన్ చేయట్లేదు బట్ కెమెరాస్ దీంట్లో పాంటోన్ వాలిడేటెడ్ కెమెరాస్ మోటో ఎయిట్ ఫిఫ్టీ ఫ్యూషన్ లో మోటో ఎయిట్ ఫిఫ్టీలో ప్యాంటోన్ వాలిడేషన్ అయితే ఏమీ లేదు కెమెరాస్ ఎయిట్ ఫిఫ్టీ ప్రోలో ఆ కెమెరాలో వచ్చే కలర్స్ ఈవెన్ బెటర్ కలర్స్ వస్తాయి అని ప్యాంటోన్ వాలిడేషన్ ఉంది కానీ రిమైనింగ్ ఆ రెండు కెమెరాస్ నేను మనం పక్కకి తీయాల్సిన అవసరం లేదు సోనీ ఎల్వైటీ సెవెన్ హండ్రెడ్ సి సెన్సర్ ఈ సెగ్మెంట్ లో ది బెస్ట్ సెన్సర్ ఇరవై మూడు వేలలో మోటో ఎయిట్ ఫిఫ్టీ ఫ్యూషన్ ని కెమెరా పరంగా కొట్టింది లేదు ఎయిట్ ఫిఫ్టీ ఫ్యూషన్ కి ఎట్ ఫిఫ్టీ కంపేర్ చేస్తే మాత్రం టెలిఫోటో లెన్స్ ఖచ్చితంగా మనకి అడ్వాంటేజ్ అవుతాయి నెక్స్ట్ మూడు ఫోన్స్ లో స్టీరియో స్పీకర్స్ వస్తున్నాయి మూడు ఫోన్స్ లో ఇబ్బంది లేదు అండ్ మూడు ఫోన్స్ లో డాల్బీ అట్మోస్ సపోర్ట్ కూడా ఉంది మీరు హెడ్ ఫోన్స్ యూస్ చేసుకొని డాల్బీ అట్మోస్ ఎక్స్పీరియన్స్ చేయవచ్చు కానీ మూడు ఫోన్స్ లో త్రీ పాయింట్ సెవెన్ హెడ్ ఫోన్ చేయకూడదు హెడ్ ఫోన్ చేయకపోసం టైప్సినా వాడాలి అండ్ మూడు ఫోన్స్లో ఐఆర్ బ్లాస్టర్ కూడా ఉండదు షేక్ చేస్తే టార్చ్ రావడం ఇలాంటి కొన్ని కొన్ని గెస్సర్స్ ఉంటాయి కదా ఆ గెస్సర్స్ అన్ని కూడా ఈ మూడు ఫోన్స్లో సపోర్ట్ ఉన్నాయి అండ్ ఇంకొక బెస్ట్ పార్ట్ మూడు ఫోన్స్లో లో ఎన్ఎఫ్సీ ఫీచర్ కూడా ఉంది కార్డ్లెస్ పేమెంట్స్ ఏమైనా మీరు చేసుకోవాలనుకుంటే ఎన్ఎఫ్సీ ఉపయోగించుకోవచ్చు అండ్ ఇప్పుడు బ్యాటరీ మోటో ఎయిట్ ఫిఫ్టీ ప్రోలో అన్ని బాగానే ఉంటాయి కానీ బ్యాటరీ మాత్రమే ఒక ఫైవ్ హండ్రెడ్ తక్కువ ఉంటుంది మీరు ఖచ్చితంగా రోజుకు ఒక రెండు సార్లు అయితే హెవీగా యూజ్ చేసే వాళ్ళు చార్జింగ్ పెట్టుకోవాలి ఎడ్జి ఫిఫ్టీ ఎడ్జ్ ఫిఫ్టీ ఫ్యూజన్ అయితే మోడరేట్ యూజర్కి ఖచ్చితంగా ఒక వర్కింగ్ డే వస్తాయి ఫుల్ వర్కింగ్ డే కొంచెం కష్టమే ఎందుకంటే వన్ ఫార్టీ ఫోర్ ఎయిట్స్ పిఎల్ ఎడ్ ప్యానల్స్ కాబట్టి కొంచెం ఎక్కువే ఛార్జ్ తీసుకుంటుంది అండ్ కెపాసిటీ అండ్ చార్జింగ్ స్పీడ్స్ మాట్లాడితే ఎట్ ఫిఫ్టీ ఫ్యూషన్ లో ఫైవ్ థౌసండ్ ఎమ్హెచ్ బ్యాటరీ ఉంది సిక్స్టీ ఎట్ వాట్ ఛార్జర్ని బాక్స్ లోనే ప్రొవైడ్ చేస్తారు కానీ ఇక్కడ వైర్లెస్ ఛార్జింగ్ అయితే ఏమీ లేదు మీకు వైర్లెస్ చార్జ్ చేసుకోవాలకున్నా రివర్స్ వైర్లెస్ చార్జ్ చేసుకోవాలనుకున్నా అసలు సపోర్టే లేదు వైర్లెస్ ఛార్జింగ్ పరంగా మోటార్ ఎచ్ ఫిఫ్టీ లో కూడా సేమ్ ఫైవ్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ సిక్స్టీ ఎయిట్ వాట్ ఛార్జర్ కానీ ఎడ్ ఫిఫ్టీలో వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది ఫిఫ్టీన్ వాట్ వైర్లెస్ ఛార్జ్ చేసుకోవచ్చు మీరు అండ్ ఎడ్ ఫిఫ్టీ ప్రో లో ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంహెచ్ బ్యాటరీ వస్తుంది ఇక్కడ ఒక్క చట్టే మిస్టేక్ ఇది ఫైవ్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ కనుక అయి ఉంటే షోర్ షార్ట్ వెళ్ళిపో ఉండే వాళ్ళు ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంహెచ్ బ్యాటరీ వస్తుంది ఇందులో సిక్స్టీ ఎయిట్ వాట్ ఛార్జర్ ఎయిట్ జీబీ తీసుకుంటే వచ్చింది ర్యామ్ మీరు ట్వల్ జీబీ ర్యామ్ తీసుకుంటే వన్ ట్వంటీ ఫైవ్ వాట్ చార్జర్ అని ఇస్తారు నా సజెషన్ అయితే ఎయిట్ జీబీ ఇన్ఫ్ సిక్స్టీ ఎయిట్ వాట్ ఛార్జర్ ఇనఫ్ వన్ ట్వంటీ ఫైవ్ వాట్ అక్కర్లేదు దీంట్లో అడిషనల్ ది బెస్ట్ ఫీచర్ ఏంటి అంటే ఫిఫ్టీ వాట్ వైర్లెస్ ఛార్జ్ చేసుకోవచ్చు కానీ ఫిఫ్టీ వాట్ వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ ఉండాలి మీ దగ్గర అది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మోటోని స్పెషల్ గా నుంచోబెట్టి ఐపీ రేటింగ్ గురించి మాట్లాడదాం మూడు ఫోన్స్ లో కూడా ఐపీ సిక్స్టీ ఎయిట్ డస్ట్ అండ్ వాటర్ తో వస్తుంది వన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ వరకు మీరు టు థర్టీ మినిట్స్ వాటర్ లో ఈ ఫోన్స్ యూస్ చేసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు వాటర్ డామేజ్ అయితే వారంటీ ఉండదు అది గుర్తుపెట్టుకోండి మూడు ఫోన్స్ లో ఈ మోటో కనెక్ట్ అని చెప్పని వీళ్ళు కొన్ని ఫీచర్స్ తీసుకోవాలి ల్యాప్టాప్ కి కనెక్ట్ చేసుకుని ని డ్రాగన్ డ్రాప్ చేసుకోవచ్చు అండ్ రిమోట్ యాక్సెస్ తో ఫోన్ ని ల్యాప్టాప్ ని ఒకదాని నుంచి ఒకటి మనం ఆపరేట్ చేసుకోవచ్చు సో మోటో కనెక్ట్ ఫీచర్స్ మూడు ఫోన్స్ లో ఉన్నాయి ది బెస్ట్ అండ్ అప్డేట్స్ పరంగా మూడు ఫోన్స్ లో కూడా త్రీ ప్లస్ ఫోర్ ఇయర్స్ అప్డేట్స్ ఇస్తున్నారు అంటే మూడు సంవత్సరాలు మీరు అప్డేట్స్ ఫోర్ ఇయర్స్ వరకు సెక్యూరిటీ ప్యాడ్ అవ్వచ్చు కానీ ఏ ఇమేజ్ ఫీచర్స్ మోటో ఎయిట్ ఫిఫ్టీ లో ఎట్ ఫిఫ్టీ ప్రో లోనే ఉన్నాయి ఎయిట్ ఫిఫ్టీ ఫ్యూజన్ లో ఇమేజ్ బ్లర్ వస్తే అన్బ్లర్ బ్లర్ చేసుకోవడం కానీ గ్రౌండ్ ఆబ్జెక్ట్ రిమోడ్ కానీ లేదా స్కై కలర్స్ చేంజ్ చేసుకోవడం కానీ కలర్స్ పాప్ అప్ కలర్స్ కలర్ ఎన్హాన్స్ చేసే ఫీచర్స్ కానీ ఇలాంటి కొన్ని ఏ ఇమేజ్ ప్రాసెసింగ్ ఫీచర్స్ అయితే అవి మోటో ఎయిట్ ఫిఫ్టీ అండ్ ఎడ్ ఫిఫ్టీ ప్రోలో లో ఉన్నాయి గుర్తుపెట్టుకోండి ఫైనల్ గా ఇప్పుడు వెయిట్ డిస్ట్రిబ్యూషన్ ఎడ్ ఫిఫ్టీ ఫ్యూషన్ లో మీకు వన్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ తో వస్తుంది ఎడ్జ్ ఫిఫ్టీ వన్ ఎయిటీ గ్రామ్స్ తో వస్తుంది ఎడ్జ్ ఫిఫ్టీ ప్రో వన్ ఎయిటీ ఫోర్ గ్రామ్స్ తో వస్తుంది సో ఇప్పటికీ మనకి కంపారిజన్ డిఫరెన్సెస్ పెట్టి అన్ని అయిపోయినాయి ఏ ఫోన్ పర్చేస్ చేయాలి నా వెర్డిక్ట్ ఏంటి ఈ ఫోన్ తీసుకుంటే బెటర్ అని చెప్పి నేను సజెస్ట్ చేసేది అయితే ఫ్యూజన్ వద్దు ప్రో వద్దు మోటో ఎడ్జ్ ఫిఫ్టీ మనకి బెస్ట్ అనిపిస్తుంది ఇరవై ఆరు వేలకి ఈ మూడింట్లో వచ్చే అన్ని ఫీచర్స్ ఎగ్జాంపుల్ ఎన్ఎఫ్సీ ఫీచర్ కానివ్వండి వన్ పాయింట్ ఫైవ్ కే రెజల్యూషన్ డిస్ప్లే కానివ్వండి వైర్లెస్ ఛార్జింగ్ కానివ్వండి ఈవెన్ కెమెరాస్లో టెలిఫోటో లెన్స్ కానివ్వండి అండ్ ప్రైమరీ సెవెన్ హండ్రెడ్ సి ఓఎస్ కెమెరా కానివ్వండి అన్ని ఫీచర్స్ ప్యాక్ అయ్యింది నా సజెషన్ వరకు ఈ ఫోన్ కొనుక్కునేటప్పుడు ఖచ్చితంగా ఫ్రెండ్స్ దగ్గర కానివ్వండి ఎవరి దగ్గర దగ్గర అయితే ఖచ్చితంగా బారో చేసుకొని ట్వంటీ సిక్స్ థౌసండ్కి సొంతం చేసుకోండి ఈ ఫోన్ని ట్వంటీ సిక్స్ థౌసండ్కి ది బెస్ట్ ఫోన్ ఇది స్టిట్ బడ్జెట్ నాది ఇరవై మూడు వేలే నేను హెచ్ ఫిఫ్టీ ఫ్యూజనే కొనుక్కుంటాను అన్నా కానీ కొనమాకండి డబ్బులు దాసుకొని ఇంకొక మూడు వేలు యాడ్ చేసుకుని హెచ్ ఫిఫ్టీయే తీసుకోండి కానీ ఫ్యూజన్తో అయిపోమాకండి ప్రో వరకు అయితే వెళ్లాసిన అవసరం లేదు ఒక ఫ్రంట్ ఫిఫ్టీ మెగా పిక్సెల్ కెమెరా అండ్ ఫిఫ్టీ వాట్ వైర్లెస్ ఛార్జింగ్ పాంటోన్ వ్యాల్యుడేటెడ్ డిస్ప్లే కలర్స్ అండ్ పంటన్ వ్యాల్యుడేటెడ్ కెమెరా కలర్స్ ఇవి తప్ప రిమైనింగ్ అన్ని ఫీచర్స్ ఎయిట్ ఫిఫ్టీలో ఉన్నాయి కాబట్టి అండ్ రెండు ఇప్పుడు నేను చెప్పిన ఈ రెండు మూడు ఫీచర్స్ ఎక్స్ట్రా ఏవైతే ప్రోలో ఉన్నాయో అవి మనం రియల్ లైఫ్ లో ఎక్కువ యూస్ చేయం కూడా సో స్మార్ట్ డేస్ అయితే మోటివ్ ఎయిట్ ఫిఫ్టీ మీరు కన్సిడర్ చేస్తే అన్ని రకాల వాల్యూ ఫర్ మనీ అవుతున్నది నా ఒపీనియన్ సో ఇది ఓవరాల్ ఇవాళ మన వీడియో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను అని ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నాను నచ్చినట్టు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ తో మీ ముందు తిరిగి వస్తా అంటే దాని దిస్ ఇస్ సైనింగ్ ఆఫ్ నో ఫ్రెండ్స్ జయ హింద్